నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నిజపై పోరాట స్ఫూర్తిని భావితరాలు తెలుసుకోవాలన్న గవర్నర్ పరేడ్ గ్రౌండ్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తమిళసై మునిగోడు నియోజకవర్గంలో చేప పిల్లల పంపిణీ సీఎం గా కేసీఆర్ ఉండటం అదృష్టమన్న మంత్రుడు తలసాని జగదీష్ రెడ్డి చేగుంట మండలంలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలిన దుబ్బాక ఎమ్మెల్యే నార్సింగి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉందచేసిన రఘునందన్ రావు సంగారెడ్డి జిల్లాలో ప్రజా గోసా బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు నిజం నుంచి విముక్తి పొందిన విధానం గురించి ఫ్యూచర్ జనరేషన్ తెలుసుకోవాలని గవర్నర్ తమిళసై అన్నారు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు వేడుకల్లో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 17 వరకు కొనసాగనుంది ఎవరో అడ్డుకుంటారని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకుండా ఉండొద్దన్నారు తమిళసై They were shot dead. Their blood was spilling in the land of this Hyderabad, this Telangana, and that blood, with that dipping the pen in that blood of their sacrifices, we are writing the day of liberation today. So it's an emotional day. It is a day to be remembered, and I should say in Bairanapalli village. Over 90 people were killed and thrown into a well, and I have to say the horror which unleashed by the razakars, the people collectively carried out the struggle. And when I saw the exhibition, when they want to organize the Andhra Sabha, the razakars, the nizams, they prevented it because it is against their rule. But I should thank the student population. Whenever there is challenge to the patriotism and whenever there is challenge to the country, the student population came forward and fought for the country. Like that, the students of Osmania University started all their events by singing Vande Mataram, which was banned on that day, on those days. So that is the spirit of our students population of those days. They were fighting with that spirit. హైదరాబాద్ లో డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో లిబర్టీలోని విగ్రహం వద్ద 50వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ వర్ధంతి వేడుకలకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అలాగే విద్యా వైద్యం లాంటి అనేకమైనటువంటి ఒక కొత్త కొత్త సంస్కరణలో పాల్పంచుకునే విధంగా యువత ముందుకు రావాలని అప్పుడే తెలంగాణ మరియు రెండు తెలుగు రాష్ట్రాల్లో భేదభావాలు లేకుండా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది మొట్టమొదటిగా సంతోషపడుతున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విమోచన జరిగినటువంటి ఒక అనేకమైనటువంటి ఒక పోరాట కథలను పాఠ్యపుస్తకాల్లో విద్యార్థులకు అందించేటువంటి కార్యక్రమం చేయాలి అప్పుడే కొత్త తరానికి ఈ చరిత్ర తెలిసే అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా చేపట్టాలని నేను కోరుతూ అలాగే స్ఫూర్తివంతమైనటువంటి కేంద్రాలు ఏవైతే చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య షోయబుల్లా ఖాన్ ఇలాంటి అనేక మంది పవార్ ఇలాంటి అనేక మంది స్వాతంత్ర సమర యోధులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ అసూలు పాపినారు వాళ్ళ యొక్క స్ఫూర్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను పుట్టింది ఒక జాగీర్దార్ కుటుంబంలో కానీ ఆయన చేసిన పోరాటం సామాన్య రైతుల సంక్షేమం కోసం ఆనాడు ఏ హక్కులు లేకుండా కేవలం వ్యాసల్స్గా బతుకుతున్నటువంటి రైతులకి హక్కులు ఇవ్వటం కోసం జాగీర్దార్గా నిజాం ప్రభుత్వంలో ఆయనకు బోలిన అవకాశాలు ఉన్నా కూడా స్వతంత్ర భారతంలో విలీనం కావాలని పోరాడిన మనిషి ఆయన చాలా చిరునవ్వుతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును సంకల్పించినప్పుడు చిరునవ్వుతో ఆయన ఆ పదవిని
చెరువులపై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉన్నాయని, మత్స్యకారులు దళారులకు తక్కువ ధరలకు చేపలు అమ్మి నష్టపోవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మునుకోడు మండలం కిష్టాపురం గ్రామంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డిలో గొర్రెలకు పశువులకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను పంపిణీ చేశారు. నేను అడుగుతా గొల్ల కూరుమలు మనకు గొర్రెలు కావాలని సీఎం అడిగిన రా ఎవరన్నా, మత్స్యకారులు ఎవరన్నా అడిగిరా ఫ్రీగా చేపలియాలని ఎవరన్నా అడిగినమా? మనం చేయాలనే గొప్ప సంకల్పం ఉండాలి. నా గ్రామాలు బాగుపడాలి, నా ప్రజలు సంతోషంగా ఉండాలి, నా రాష్ట్రం బాగుండాలి అనేటువంటి నాయకత్వానికి మరి ఒక పెద్ద మనసు ఉండాలి. తెలంగాణ భూభాగం అంతా మనదే అనేటువంటి ఒక గొప్ప మనసుతోని మరి కార్యక్రమాలు చేసుకొని పోతుంది. మీరందరూ చూస్తారు ఈ రాష్ట్రంలో ప్రజలు తెలంగాణ వస్తే ప్రతి వర్గం ప్రజలు ఎట్లా బాగుపడతారో, అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వు వస్తేనే అది బంగారు తెలంగాణ ఎట్లా అవుతుందో ప్రతి మనిషికి వివరించి చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముందుగా నాశనం అయిపోయింది అన్నం పెట్టే ఆ రైతన్న ముందుగా రైతన్నను చూసుకోవాలని చెప్పి 24 గంటల విద్యుత్ తో పాటు మిషన్ కాకతీయతో ఇవాళ మన చెరువులను పూడిక తీసి ఇవాళ బ్రహ్మాండంగా ఈ చెరువు ఇవాళ కృష్ణం ఇంత నిండగా కరకల్లాడుతుంది నీళ్లతోనంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకున్న మిషన్ కాకతీయ. దాంతో పాటే ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు చెరువులు కేవలం రైతులకు వరి పండించడానికి కేసీఆర్ తాటాకు చొప్పలకు భయపడే ప్రసక్తి లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో నయీం ముఠా బెదిరించేటప్పుడే భయపడలేదని, ఇప్పుడు కేసీఆర్ కు ఎలా భయపడతానని తెలిపారు. తనకు తన కుటుంబ సభ్యులకు ఏమైనా కేసీఆర్ బాధ్యత అని తెలిపారు. శాసనసభలో బీజేపీ హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఈటల ఆరోపించారు. స్పీకర్ ను మరమర్షి అన్నందుకు తనకు శిక్ష వేశారని, మరి కేసీఆర్ అన్న మాటలకు ఏం శిక్ష వేయాలని ప్రశ్నించారు. వాస్తవాన్ని చెప్పాలంటే మీకు ఏమాత్రమైనా ప్రజల మీద విశ్వాసం ఉంటే, ప్రజల మీద గౌరవం ఉంటే నిన్ను హుజరాబాద్లో ఇంత చేసినా కూడా నిన్ను తిరస్కరించండి. ప్రజలు కరుగాల్చి వాద పెట్టండి. ఆ తీర్పు తర్వాత నువ్వు వెంటనే రాజీనామా చేయాలి, కానీ నువ్వు చేయలేదు. ఇక నన్ను నిలబడే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు నిన్ను తిరస్కరించి నన్ను మాత్రమే సభలో ఉండి బిడ్డ, సభలో మా పక్షాన్ని కొట్లాడి బిడ్డ అని చెప్పి నన్ను ప్రశ్నిస్తే, ఇలా నువ్వు ఓడిపోతాడు, నువ్వు సభకు వచ్చి గెలిచినటువంటి నన్ను ప్రజాపక్షాన్ని నిలిచిన నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నావు. దీనికి తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాను. నేను తెలంగాణ ప్రజానికానికి హుజరాబాద్ ఒక పిలిపించను. నేను ఆనాడు మమ్మల్ని ధర్మాన్ని చెరబడుతున్నాడు కేసీఆర్, న్యాయాన్ని చంపేసే ప్రయత్నంతో కేసీఆర్ హుజరాబాద్ ప్రజల మీద దాడి చేస్తున్నాడు కేసీఆర్, నాలాంటి బక్కపచ్చడి మీద గీత గీత రాజ్యం హింస పెడుతుందని చెప్పి అన్నానంటే సంపకుంటారా మీరు సాధుకుంటారని చెప్పి పిలిపిస్తే వాళ్ళు గొప్పగా కడుపు పెట్టుకు సాధుకున్నారు. ఎప్పుడు భయపడే వాళ్ళు కాదు. వాళ్ళకు ఆస్తులు లేకపోవచ్చు, వాళ్ళు గొప్పవాళ్ళుగా ఆయన దృష్టిలో లేకపోవచ్చు, కానీ అన్యాయాన్ని అధర్మాన్ని దుర్మార్గాన్ని చీల్చి చెండాడే శక్తి మాత్రం తెలంగాణ జాతికి ఉంది. తెలంగాణలో చెరువులు కుంటలు వర్షాలు పడి సమృద్దిగా కురిసి పొంగి పొర్లుతున్నాయని, చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, వీలైతే మల్లన్న సాగర్ లో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత మత్స్యకారులకు మరింత ఉపాధి కల్పించడం జరుగుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంట, మాసైపేట, నార్సింగి మండలాల్లోని 114 చెరువుల్లో ఆయన చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట, మాసయ్యపేట, నార్సింగి మండలాల్లోని 114 చెరువుల్లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ప్రతి ఏటా జూన్ జూలై మొదటి వారాల్లో చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తే మత్స్యకారులకు మరింత ఉపాధి కల్పించిన వారం అవుతామని తెలిపారు. చేగుంట మండలం బోనాల కొండాపూర్లో 186,000 చేపపిల్లలను చెరువులో వదిలారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు కరణం గణేష్ రవికుమార్, బీజేపీ చేగుంట మండల అధ్యక్షులు చింతల భూపాల్, దుబ్బాక నియోజకవర్గ కో కన్వీనర్ గోవింద్, ఉప కార్యదర్శి సంతోష్ రెడ్డి, పట్టణ బీజేపీ అధ్యక్షులు సాయినాథ్, మత్స్యశాఖ కార్మికులు రాములు, చంద్ర, మత్స్యశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మత్స్యశాఖ ఆధ్వర్యంలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చేగుంట, నార్సింగి, మాసాయిపేట పరిధిలో ఉన్నటువంటి 114 చెరువులలో చేపల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఏటా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జూన్ చివరిలో జూలై మొదటి లోపల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని రిపీటెడ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా చేపల్ని బయట నుంచి కొనుగోలు చేసే బదులు తెలంగాణలోనే చెరువులు కుంటలు సమృద్ధిగా నీళ్లతోటి పొంగి పొరులుతున్నాయి కాబట్టి ఈ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలని కూడా తెలంగాణలో వీలైతే మా మల్లన్న సాగర్ లాంటి ప్రాంతాల లోపల పెడితే
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి మరికొంత ఉపాధి చేపట్టినట్టు అవుతుందని చెప్పి అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేసినాం. ఈ దఫానైనా ఆ దిశగా చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వచ్చే సంవత్సరంకైనా అట్లీస్ట్ జూలై మొదటి వారంలోనే ఈ చేపలు వేసేటువంటి కార్యక్రమం చేపడితే బాగుంటుంది. ఈరోజు బోనాల కొండాపూర్లో ఉన్నటువంటి పెద్ద చెరువు లోపల 180,600 చేపల్ని ఈరోజు వదలడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి రెండు పెద్ద చెరువులలో ఈ బోనాల కొండాపూర్ చెరువు ఒకటి చాలా పెద్ద చెరువు. పోయిన సంవత్సరం కూడా మంచి ఫెర్టిలిటీని ఇచ్చింది. మత్స్యకారుల సంఘానికి ఇది బాగా ఉపయోగకరంగా ఉంది. మొత్తం సొసైటీ లోపల దాదాపు 50 సభ్యులు ఉన్నారు. వారందరూ కూడా మంచి సంఘటితంగా వాళ్ళ జీవనాధారాలని వారి ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకునేటందుకు ఈ చేపల పంపిణీని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కేవలం కొన్ని రకాలని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలందరూ ఇష్టపడి తినేటువంటి కొర్రమటల సీడ్ని ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ని ఒక సెంటర్గా తీసుకొని ఉత్పత్తి ప్రారంభిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అప్పుల పాలు కాకుండా బాల్య వివాహాలు అరికట్టేందుకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 5 గ్రామాలకు చెందిన 67 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని 5 గ్రామాలకు చెందిన 67 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, ఎమ్మెల్యే రఘునందన్ రావులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పేదింటి ఆడపిల్లల వివాహం చేస్తే ఆ కుటుంబం అప్పుల పాలై ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక మేనమా అమ్మలాగా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ 18 సంవత్సరాల నిండిన అమ్మాయిలకు వివాహం చేస్తే 116 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తేవటం జరిగిందని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ కూతుర్ల వివాహాలు 18 సంవత్సరాల నిండిన తర్వాత చేయాలని, ఆధార్ కార్డు ఆధారంగా వయసు తక్కువ ఉన్నట్లయితే వారికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా డబ్బులు రావని తెలిపారు. ఈ పథకం ద్వారా బాల్య వివాహాలు అరికట్టేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, లబ్ధి పొందిన లబ్ధిదారులు డబ్బులను వృధాగా ఖర్చు చేయకుండా మంచికి వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీపీ చిందం సబితా రవీందర్, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పిఎస్సిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డితో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం అనుకునే రోజులలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక బిడ్డకు మేనమామగా ఉండి వారికి 116 రూపాయలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రతి ఆడబిడ్డకు చెందాలని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈ రోజు మన నార్సింగి మండలంలో 67 చెక్కులు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేయడం జరుగుతా ఉన్నది. అదే కాకుండా గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు మనకు అమలు చేస్తున్నది. ఆ సంక్షేమ పథకాల్లో భాగంగానే ఈ రోజు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరుగుతున్నది. కళ్యాణ లక్ష్మి కాకుండా రైతు బంధు, రైతు బీమా అనే సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి మనకు తెలంగాణలోనే మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది. అనేది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేసిన మన గౌరవ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారికి, అలాగే మన నాసింగ్ అలాగే మన ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మన సొసైటీ చైర్మన్ గ్రామాల చెక్కులను మనం ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. విచ్చేసిన అందరికీ కూడా చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ మన ఆడపిల్ల పెళ్లి చేస్తే ఖచ్చితంగా 100,000 రూపాయలు ఒక మేనమామగా ఇవ్వాలని అనుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు ఈ సంక్షేమ పథకం ప్రారంభించడం జరిగింది. ఈరోజు నిరుపేద కుటుంబాలకి ఎంతగానో ఈ సంక్షేమ పథకం మనకు ఉపయోగపడుతుంది. ఆడబిడ్డలందరూ కూడా ఆయనకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మన తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఒక నాన్నడు చెప్పేవారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. ఈ రెండు కూడా ఎంత డబ్బున్న వాళ్ళకైనా, ఎంత మంచి కుటుంబాలకైనా ఒక రకంగా ఇబ్బంది కలిగజేసేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పేద ప్రజలకి సహాయం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేస్తా ఉంది. ఇంకొంతమందికి, ఇంకొక 41 మందికి 10 మంది బయట మాయరాలేదని అడిగినారు, అడుగుతున్నారు కూడా. ప్రసిద్ధ గారు అడిగినది ఇంకొక 41 మందికి సంబంధించిన అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా రాగానే వారం 10 రోజుల్లో వాటిని కూడా పంపిణీ చేస్తాం. మాది రాలేదు, ఇది రాలేదు అని టెన్షన్ పడకండి. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమేం లేదు. పూర్తిగా నీతిగా నిజాయితీగా అధికారులు మీ అప్లికేషన్లని ఫార్వర్డ్ చేస్తారు. ఒకటే మీరు చేసేటువంటి పొరపాటు ఏంటంటే 18 నెలలకి 1 నెల తక్కువ ఉంది కదా, తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని 100కు పైగా చోరీలు చేసిన పాత నేరస్తుడిని నాచారం పోలీసులు అరెస్టు చేశారు. ఉప్పల్ పిఎస్లో మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి వివరాలు వెల్లడించారు. తుర్కయ అంజాలకు చెందిన ఆవుల కిరణ్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈజీ మనీ కోసం చోరీలు చేయటం మొదలుపెట్టాడు. ఇదేళ 5న నాచారంలోని ఓ ఇంటి తాళం పగులగొట్టి 13 తులాల బంగారం, 75 తులాల వెండి నగలు తీసుకుని పారిపోయాడు. బాధితుడి కంప్లైంట్ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన నాచారం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కిరణ్ను అదుపులోకి తీసుకున్నారు. క్లైంట్ వర్క్స్ యాజ్ అ కాంట్రాక్టర్ అండ్ వాళ్ళు ఒక హౌస్ అంటే ప్రాపర్టీ కొనాలి అని డబ్బు జమ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలిసిన వ్యక్తి ఒక రిలేటివ్ వచ్చేసి, వాళ్ళ పేరు అచ్చి వెంకటేశ్వరరావు. సో ఇంత డబ్బు ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళ ఓనర్ వాళ్ళు లేనప్పుడు హీ హాజ్ విజిటెడ్ ద హౌస్ అండ్ అప్పుడు సెకండ్ నాడు ఇంటికి వచ్చి వాళ్ళు వైఫ్ ఉన్నారు, పిల్లర్ ఉన్నారు, అప్పుడే దొంగతనం చేసి ఒక 12 లాక్స్ క్యాష్ తీసుకొని వెళ్ళారు. మనకి టుడే మార్నింగ్ 9 o'clock ఈ అచ్చి వెంకటేశ్వరరావు అని వ్యక్తి బోడుపల్లి ఏరియాలో దొరికారు. దట్ ఇట్ ఈస్ దిస్ వర్క్ ఆఫ్ సిసిఎస్ మల్కాజిగిరి అండ్ మన మేడిపల్లి ఈపీఎస్. వాళ్ళు కొంచెం సస్పెషియస్లో మూవ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొంచెం అడిగితే గట్టిగా ఈ హెస్ అడ్మిటెడ్ దట్ ఒక 12 లాక్స్ అండ్ ఆల్సో గోల్డ్ కూడా అక్కడి నుంచి తీసుకున్నారు. 4.3 తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ ఒక మొబైల్ ఫోన్ కూడా రికవరీ చేశాం. సికింద్రాబాద్ విశాఖ ట్రైన్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు మెడిసిన్ చదువుతున్న విద్యార్థిని డెలివరీ చేసింది. శ్రీకాకుళానికి చెందిన గర్భిణికి అనకపల్లి సమీపంలో పెయిన్స్ వచ్చాయి. వెంటనే అదే బోగిలో ప్రయాణిస్తున్న వైద్య విద్యార్థిని ట్రైన్లోనే డెలివరీ చేసింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డలను కాపాడిన వైద్య విద్యార్థిని అందరూ అభినందించారు. నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఎంతో గొప్ప హర్షణీయమన్నారు గజ్వెల్ దళిత ప్రజా సంఘాల నాయకులు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా దళిత బంధులు అమలు చేస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్టమని ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు పోలీస్ రిక్రూట్మెంట్ లో కట్ ఆఫ్ మార్కులు తక్కువ చేసినందుకు రాష్ట ప్రభుత్వానికి గజ్వెల్ ప్రజా సంఘాల తరపున మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు నాయకులు తుమ్మా శ్రీనివాస్, తెలంగాణ రాష్ట ఎంఆర్పీఎస్ నాయకులు పున్నాల కుమార్, డీబీఎఫ్ రాష్ట నాయకులు దాసరి ఏకుండస్వామి, అభినవ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యకుడు బైరం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారతదేశ ప్రపంచ చరిత్రను మార్పు తీసుకొచ్చిండో ఆయన తప్ప ప్రపంచంలో మరో గొప్ప మేధావి లేడని చెప్పేసి పార్లమెంటు భవనానికి ఆయన పేరు ప్రతిపాదన చేసి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి కేసీఆర్ గారికి, ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి. తిరుపతి జిల్లా యార్రవారిపాలెం మండలానికి చెందిన సులోచన ఏజెంట్ రత్నమ్మ చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కాలనీకి చెందిన తన భార్య సులోచనను స్థానిక ఏజెంట్ రత్నమ్మ ద్వారా మస్కట్ కు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆమెను యజమాని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొంది ఆ విషయాన్ని సెల్ఫీ వీడియోలో కుటుంబ సభ్యులకు తెలిపారు. భర్త సుబ్రహ్మణ్యం ఏజెంట్ రత్నమ్మను నిలతీయగా తనకేమీ తెలియదని 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ సులోచనను తిరిగి తీసుకురా తెలిపింది. అనంతరం కుటుంబ సభ్యులు మస్కట్లో ఉంటున్న యజమానిని అడగ్గా సులోచనను రత్నమ్మ 20 లక్షల రూపాయలకు తనకు అమ్మేసిందని, పంపడానికి కుదరదని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి సులోచనను స్వగ్రామానికి తీసుకురావాలని భర్త సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేస్తున్నారు.
బాగుండట్లేదు, నా కాలు బాగలేదు, నేను నిలబడుకోలేక కూర్చొని కూర్చోలేకుండా ఉన్నా. నన్ను రాబోలామని అర్థం కమ్మించింది మంచిగా. మనుషులకు అమ్ముకుండా వేస్తున్నారంటే నేను ఇంట్లో వాళ్ళ నుంచి నేను నన్ను ఇంటికి పంపించండి అని అడుక్కుంటున్నా బాబా. వాళ్ళు వాళ్ళు 20 లక్షలు కట్టమంటారు. అందుకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టినా, నా మెసేజ్ అయితే ఇలా రిప్లై ఇలా ఏమీ రోజు మళ్ళీ చేసిన. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చందం సబితా రవీందర్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉదయం 11:30 ప్రారంభం కావలసిన సర్వసభ్య సమావేశానికి 12 గంటల వరకు కూడా ఎంపీటీసీల కోరం రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. ఎంపీపీ చందం సబితా రవీందర్ మాట్లాడుతూ, మండల సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీల కోరం రాకపోవడంతో వాయిదా వేయడం జరిగిందన్నారు. రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, సర్పంచుల ఫోరం మండల అధ్యకుడు ఎర్రం అశోక్ గుప్తా, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లింగారెడ్డి, పీఎస్సీఏ చైర్మన్ శంకర్ గౌడ్ తో పాటు వివిధ మండలాల, వివిధ గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనకు ఎంపీటీసీల కోరం లేదు కాబట్టి ఈరోజు మనము ఈ సర్వసభ్య సమావేశం రేపటి రోజున, అనగా రేపు గురువారం రోజు 11:30 మనం ఇదే టైంకి మళ్ళీ తిరిగి మన మీటింగ్ కండక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మనకి కోరం లేదు కాబట్టి ఈరోజు ఈ మన సమావేశం తిరిగి రేపటికి వాయిదా 11:30 రేపటి కూడా. అధికారులందరికీ కూడా ఇది అటెండ్ అయిన వాళ్ళు, కాని వాళ్ళు కూడా అందరూ కూడా ఇది గమనించుకొని రేపు మళ్ళీ 11:30 మనము ఈ మీటింగ్ ని కండక్ట్ చేసుకుందాం. సంగారెడ్డి జిల్లాలో ప్రజాగోసా బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సంగారెడ్డిని దత్తతగా తీసుకుని రాష్టంలోనే ఒక మోడల్ గా అభివృద్ది చేస్తానన్న హరీష్ రావు, కనీసం మున్సిపాలిటీలో చెత్త సేకరణకు డంపియార్డులేని స్థితిలో ఉన్నా పట్టించుకోవట్లేదన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో అభివృద్ది జరిగితే దేశమంతా జరిగినట్టేనా అన్నారు. మోడల్ తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యకులు నరేందర్ రెడ్డి, రాజేశ్వరరావు దేశపాండే, విష్ణువర్ధన్ రెడ్డి, కొండపురం జగన్, దయాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ రాజు గౌడ్, నరసింహారెడ్డి, మందుల నాగరాజు, పచ్చన అధ్యకులు రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. తాకట్టు పెట్టుకుంటానికి పోతా ఉన్నాయి, లిక్కర్ షాపులు ఢిల్లీలో కొనుక్కుంటానికి పోతా ఉన్నాయి, లిక్కర్ షాపులు పంజాబ్ లో కొనుటానికి పోతున్నాయి తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఇవాళ మన ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇవాళ మా రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరు కూడా చెప్తా ఉన్నారు. ఒకటి విషయం మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేస్తావు. కాళేశ్వరం 38 కోట్ల నుంచి 1,28,000 కోట్ల వరకు తీసుకుపోయినావు. ఇవన్నీ కూడా ఎక్కడ పోయినా పైసలు, ఈ కంటైనర్లలో తీసుకుపోయినటువంటి డబ్బులు ఎక్కడ దాచినావు, ఎక్కడ ఎలక్షన్లు ఖర్చు పెడతావు. ఈ పైసలని కూడా ప్రజలై ఒక్కొక్క రూపాయిని మీ నుంచి కక్కిస్తాం, ప్రజలకు ఖర్చు పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉంది. మిత్రులారా, ఈ రకంగా జరుగుతూ ఉంటే మేము భరోసా యాత్ర తీసుకొని మొత్తం ఊర్లలకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఒక ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా భరోసా ప్రజలకు కల్పించడం కోసం, అన్యాయాలని బెదిరించడం కోసం ప్రజలను సమాయత్తం చేస్తున్నాం. వీఆర్ఏల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టిన వీఆర్ఏల ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. 15 మందితో కూడిన వీఆర్ఏల ప్రతినిధి బృందాన్ని అసెంబ్లీకి ఆహ్వానించింది. ప్రస్తుతం రాష్టంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్నందున ఆందోళన విరమించి విధుల్లోకి రావాలని వీఆర్ఏల ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు. ఈ నెల 20వ తేదీన వీఆర్ఏ సంఘం ప్రతినిధులతో సీఎస్ చర్చలు జరుపుతారని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి వీఆర్ఏల కోసం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 52వ రోజుకు చేరుకుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు గడ్డం మైపల్ మాట్లాడుతూ వీఆర్ఏల జీతాలు పెంచాలని 55 సంవత్సరాలు పైబడిన వారందరికీ వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు గడ్డం మైపాల్, శ్రీశైలం, పద్మ, నర్సయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మేము అసెంబ్లీ ముట్టడి సంఘం ముందుకెళ్తుంటే మా సమస్యల మీద ముందుకెళ్తుంటే లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మా మెదక్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అది నార్సింగ్ మండల్ వాళ్ళు చేర్పల్లిలో ఇద్దరికి గాయాలు ఉడక అయినాయని తెలియజేస్తున్నాము. ఇక్కడ నుంచి ఆయన ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. నిన్న లాఠీ చార్జ్ అయింది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది. ప్రతి ఒక్క వీఆర్ఏ ఉడక చాలా ఇబ్బంది పడి అంత దూరం హైదరాబాద్ పోయి అక్కడ సమావేశానికి మా బాధలన్నీ తెలియజేయడానికి వెళ్ళినాము. ఒక ఛానల్ మా లైవ్ చూసి ఉడక ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము. నిన్న కేటీఆర్ గారు రాష్ట్ర జేఏసీ వాళ్ళని పిలిపించినాడు. కేటీఆర్ గారు మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఈ నెల 18 తారీఖు వరదాకా టైం ఇవ్వమని చెప్పినారు. 20 తారీఖు దాకా కంటిన్యూగా సమ్మె కొనసాగిస్తాము. మాకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేసేదాకా ఈ సమ్మె ఇలాగే కొనసాగమని కోరుకుంటున్నాము. జేఏసీ తరఫున ధన్యవాదాలు. మా రాష్ట్రంలో ఉన్న 23,000 మంది వీఆర్ఏల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నిన్న మాకు గౌరవనీయులైన కేటీఆర్ సార్ 18 తారీఖు నాడు చర్చిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై దళిత సంఘాల ఆధ్వర్యంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని వ్యతిరేకించారు. వెంటనే రఘునందన్రావు దళితులకు క్షమాపణలు చెప్పాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ప్రభాకర్, నవీన్, నాగరాజు, దేవదాస్, రాములు, బాబు, లాలం, యేసు, స్వామి, టీఆర్ఎస్ నాయకులు, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు, ప్రధాన కార్యదర్శి అంచునూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పేరు పెట్టాలని మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ మన దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే రఘునందరావు అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం మా దళితులను అవమానపరిచినట్టే కాబట్టి దళితులందరం కలిసి మేము ఎమ్మెల్యే రఘునందనరావుకు హెచ్చరిక ఇది. మేము ఇక్కడ బొమ్మ కాల్చడం హెచ్చరిక ఇది. ఫస్ట్ మీరు క్షమాపణ చెప్పకపోతే ఇంకా చాలా ఎత్తున మేము పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేస్తాం. దళితులను చిన్న చూపు చూసినట్టే మాకు అర్థమైంది. బీజేపీకి దళితుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేసినాక ఒక్క ఎమ్మెల్యే ఒక ఇద్దరు ఎమ్మెల్యే మీరంతా పోగ చేయాల్సిన అవసరం ఉంది. మా దళిత సంఘాల ఆధ్వర్యంలో మేము నిరసన వ్యక్తం తెలియజేయడం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు దళితుల పట్ల ఆయన నచ్చకుండా అసెంబ్లీలోకి వెళ్లిపోవడము మమ్మల్ని కించపరిచినట్టు అవమానించినట్టు. మేము మా దళితులు మా అంబేద్కర్ గారి పేరు అంటే ఆయనకు నచ్చదేమో కావచ్చు. అందుకే ఆయన మీద నిధులు చేస్తూ ఆయన బొమ్మను మేము ఇక్కడ దగ్నం చేయడం జరిగింది. ఇప్పటికైనా బేషరతుగా ఎమ్మెల్యే గారు దళిత సంఘాలు కానీ మాకు నూతనంగా నిర్మిస్తున్న నూతన భవనానికి నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని మన తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట అసెంబ్లీలో పేరు పెట్టాలని తీర్మానం చేస్తే మన దుబ్బాక ఎమ్మెల్యే దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. నువ్వు అంబేద్కర్ గారు పేరు పెట్టాలని. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజంపై పోరాట స్ఫూర్తిని భావితరాలు తెలుసుకోవాలన్న గవర్నర్. పెరేడ్ గ్రౌండ్ లో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తమిళసై. మునుగోడు నియోజకవర్గంలో చేపపిల్లల పంపిణీ. సీఎం గా కేసీఆర్ ఉండటం అదృష్టమన్న మంత్రుడు తలసాని జగదీష్ రెడ్డి. చేగుంట మండలంలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలిన దుబ్బాక ఎమ్మెల్యే. నార్సింగి మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసిన రఘునందన్ రావు. సంగారెడ్డి జిల్లాలో ప్రజాగోసా బీజేపీ భరోసా బైక్ ర్యాలీ.
యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.